ఇటీవలే జరిగిన అమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చినప్పటికీ చైర్మన్ అభ్యర్థి పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై స్పష్టత రాకపోవడంతో ఆశావాహులు మదనపడుతున్నారు. గెలిచిన వైసీపీ కౌన్సిలర్లు తాడేపల్లి వెళ్లి తమలో ఎవరో ఒకరిని చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించాలంటూ వారి వారి సామాజిక వర్గాల కీలక నేతలతో ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఉభయ గోదావరి జిల్లాల పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డికి అమలాపురంలో జరిగిన పరిణామాలను వివరించారు. అమలాపురం చేరుకున్న మంత్రి విశ్వరూప్ వాసంశెట్టి సత్యం వర్గీయులతో మాట్లాడి మీకు పార్టీ రాష్ట్ర స్థాయిలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా వాసంశెట్టి సుభాష్ మాతృమూర్తి కృష్ణకుమారికే మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్తో వందలాది మంది వైసీపీ కార్యకర్తలు అభిమానులు సుభాష్ స్వగృహానికి చేరుకుని ముక్తకంఠంతో నినాదాలు చేశారు. మున్సిపల్ ఎన్నిక మొన్న జరిగింది. ఆ ఎన్నికలో సుమారు 19 మంది వైసీపీ తరఫున గెలవడం జరిగింది. మేము కూడా చైర్మన్ రేసులో ఉన్నామని చైర్మన్ కోసం ఆశించడం జరిగింది. మరి దురదృష్టకరం అనుకోని రీత్యా ఒక కొంతమంది కోరంబోకులు మరి ఫుల్గా తాగి ఒక ఆడియో మాట్లాడుకున్నది వైరల్ అవ్వడం జరిగింది. అది అందరినీ కూడా దిగ్భ్రాంతి ఆడియోని అందరం దిగ్భ్రాంతి చెందడం జరిగింది. అది ఎంత అసహ్యంగా ఉందంటే కొంతమంది ఒక సూర్యచంద్రరావు గారు కానివ్వండి, శంకర సుధ గారి వాళ్ళ అమ్మగారి గురించి కానివ్వండి, అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారి గురించి కానివ్వండి, చిట్టపారి గారి గురించి కానివ్వండి, చాలా హీనాతిహీనంగా మాట్లాడటం జరిగింది. ఆ మాట్లాడటం అవన్నీ మేము కూడా చాలా సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే పార్టీహీనంగా మాట్లాడిన మనుషులు మాట్లాడే మాటలు మాత్రం మాట్లాడలేదు వాళ్ళు. ఆ ఆడియో టేప్ చూసి వాళ్ళు కులంలో పుట్టినందుకు, నా కులంలో పుట్టినందుకు అని శెట్టిపల్లి కులంలో పుట్టినందుకు మీ అందరం కూడా శెట్టిపల్లి అందరం సిగ్గుతో తలదించుకోవాల్సిన మాటలు మాట్లాడారు వాళ్ళు. ఆ మాటలు విని, ఎందుకంటే వాళ్ళు గతంలో నా స్నేహితులు, వాళ్ళు ఫుల్గా తాగి నాకు చెడు చేద్దామన్న ఉద్దేశంలో ఏదో కుట్రపూర్వకంగా వాళ్ళు ఆడియో రిలీజ్ చేయటం ఇవన్నీ జరిగింది. మరి దాని ప్రభావం జనరల్గా మా మీద ఉంటుంది కాబట్టి, ఎందుకంటే అందులో నా తల్లిని అలాగే నన్ను అందులో ప్రస్తావించడం జరిగింది నా పేరు కాబట్టి, దాని నైతిక బాధ్యత వహిస్తూ ఏ పదవి అయితే ఉందో అది మేము అర్హులం కాదు. ప్రజెంట్ ఇప్పుడున్న నేపథ్యంలో రెండు కులాల మధ్యన గొడవ రాకూడదు, అందరం కలిసిమెలిసి ఉన్న ఈ తరుణంలో ఇలాంటి కొంతమంది కోరంబోకులు వాళ్ళు ఎవరైతే పెద్దల పేర్లు ప్రస్తావించారో వాళ్ళు కాలు కూరు కూడా మొదలదు. అటువంటి వ్యక్తులు మాట్లాడటం చాలా సిగ్గు అనిపించింది మాకు. మరి దాని రీత్యా